ఈ రోజు మన కిచెన్ లో నోరూరించే ఉల్లిపాయ పచ్చడిని చూపించబోతున్నాను. ఇన్ జనరల్ గా మనం ఎక్కువగా టమాటా నిలువ పచ్చడి, ఆవకాయ నిలువ పచ్చడి చేసుకుంటుంటాం కదా. ఓసారి ఇలా నోటికి రుచిగా 6 నెలలు నిల్వ ఉండే ఈ ఉల్లిపాయ పచ్చడిని ట్రై చేసి చూడండి. అలా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఆహా అనిపిస్తుంది. మరి ఏ సీజన్ లో అయినా ఇంట్లో కామన్ గా ఉండే ఉల్లిపాయలతో ఈ టేస్టీ నిలువ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఉల్లిపాయ పచ్చడి చేయడానికి 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను. అయితే మనం కట్ చేసేటప్పుడు ముందుగానే ఉల్లిపాయల మొదలు చివరు కట్ చేసి కడిగి 1 అరగంట ఆరబెట్టి ఆ తర్వాత ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇలా కొంచెం సన్నగా తరిగి తీసుకుంటే వీటిని తొందరగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడిలోకి 50-60 గ్రాముల వరకు చింతపండును తీసుకోండి. గింజలు, నారలు, తునకలు లేకుండా ఇలా క్లీన్ చేసి తీసుకోండి. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకొని ఫస్ట్ వీటిని దూరగా ఫ్రై చేయండి. ఇవిలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోని 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా తీసుకొని దూరగా వేపండి. మరి వీటిని ఎక్కువగా ఫ్రై చేస్తే పాడిపోతాయి కాబట్టి ఇలా దూరదూరగా ఫ్రై చేసి 1 గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే పాన్ లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం. ఈ టైంలో ఆయిల్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. గిన్నె మాడిపోకుండా ఇలా 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. కనీసం ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేయడానికి 8 నిమిషాల వరకు టైం పడుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయలు ఎప్పుడైతే ఇలా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ షేడ్లోకి వస్తాయో ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టిన చింతపండును తీసుకోండి. ఇలా ఫ్రై చేసే ఉల్లిపాయలోనే చింతపండు వేస్తే తొందరగా మగ్గుతుంది. సో ఇలా చింతపండును కూడా తీసుకున్నాక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. చింతపండు ఇలా సాఫ్ట్గా అయిందంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారనివ్వండి. మరో పక్కన మనం ముందుగా వేపి పెట్టిన మెంతులు ఆవాలను ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఈ పొడిని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని గ్రైండ్ చేయడానికి కొంచెం పెద్ద మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయ మిక్స్ని తీసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే 20-25 వరకు పొట్టు వలిచేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. లేదా కప్పు కొలతతో చెప్పాలంటే 1/2 కప్ వరకు ఒలిచిన వెల్లుల్లిపాయల్ని తీసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అక్కడక్కడ వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 50 గ్రాముల కారం తీసుకోండి. కప్పు కొలతతో చెప్పాలంటే 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇది మెజరింగ్ కప్ లో 1/2 కప్ మెజరింగ్ కప్ అండి. అలాగే మనం పచ్చడిలోకి ఎప్పుడైనా సరే కొత్త కారం వాడితే మంచి రుచితో పాటు పచ్చడి కూడా మంచి కలర్ఫుల్ గా కనబడుతుంది. అలాగే ఇందులోనే 35-40 గ్రాముల ఉప్పును తీసుకోండి. కప్పు కొలతతో అంటే 1/3 కప్ వరకు తీసుకోండి. ఉప్పుని ఎప్పుడైనా సరే కొంచెం తక్కువగా తీసుకొని మనం ఒకసారి టేస్ట్ చేశాక మన టేస్ట్కి తగ్గట్టుగా సరి చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ముందుగా మనం కొంచెం ఇలా ఉప్పుని తక్కువగా తీసుకొని ఒకసారి గ్రైండ్ చేశాక టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు లేకపోతే ఆ టైంలో వేసి కలిపిన సరిపోతుంది. అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టిన మెంతి ఆవాల పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపి జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ రుబ్బాల్సిన అవసరం లేదు. అన్నీ కలిసి అలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేశాక మీరు కావాలంటే ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేసి మీకు ఏమైనా ఉప్పు తక్కువగా అనిపించినా, కారం తగ్గినట్టు అనిపించినా వేసి కలిపి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపిడి ప్రిపేర్ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్లోకి 1/4 కప్ వరకు నువ్వుల నూనెని తీసుకోండి. నువ్వుల నూనెతో నిలువ పచ్చడి చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే పల్లీ నూనెనైనా లేదా సన్ఫ్లవర్ ఆయిల్నైనా వాడచ్చు. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, 1 టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే 4 ఎండుమిరపకాయ ముక్కల్ని అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా తీసుకొని కలిపి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చడిని తీసుకుందాం. ఇలా మనం పోపులోకి పచ్చడిని తీసుకొని 5-6 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి.
ఇలా ఉడికించడం వలన పచ్చడిలో ఏమైనా తడి తేమ లాంటిది ఉంటే అదంతా కూడా పోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఉల్లిపాయలతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టెప్ ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా తీసుకొని కలుపుతూ ఉడికించండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు పచ్చడిలో ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇలా కలిపేటప్పుడు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే మరొక పావు కప్పు వరకు ఆయిల్ని తీసుకొని కలుపుతూ ఉడికించండి. ఇలా మనకు పచ్చడి నుండి ఆయిల్ అనేది వదులుతుందంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయిందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పచ్చడి ఎలా అయితే చల్లారి మాగుతుందో ఇందులో నుండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఆయిల్ అనేది ఎక్కువగా సెపరేట్ అవ్వకపోతే కొద్దిగంత ఆయిల్ని వేడి చేసి చల్లార్చి పచ్చడిలో వేసి కలిపి నిల్వ చేసుకున్నామంటే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టిన పచ్చడిని మనం ఏదైనా ఎయిర్టైట్ బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసి అంటే ఇంట్లో మామూలుగా రూమ్ టెంపరేచర్ లో పెడితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.